హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా వీడియోస్లో నేను చెప్పే వాయిస్ ఒకటి చూపించే వీడియో ఒకటే ఉంటుంది చెప్పే వాయిస్కి తగ్గ వీడియోని నా ఛానల్లో చూపించలేను ఎందుకంటే నాకు అంత టాలెంట్ లేదు ఎడిట్ చేసి చెప్పాలనుకున్నది చెప్పలేను అది చూపించలేను సరే ఇవాళ టాపిక్ వచ్చేసి కరమైన చేపలకి ఎన్ని రకాలుగా మనం ఫీడ్ ఇవ్వచ్చు ఎన్ని రకాల ఫీడ్ అది తింటుంది చూద్దాం ఎన్ని రకాలుగా తింటుందో ఎన్ని రకాలుగా దానికి ఫీడ్ మనం ఇవ్వచ్చు పోనీ అలవాటు చేయొచ్చు అయితే ఈ మధ్యన ఒక యూట్యూబ్ ఛానల్ చెప్తుంది కొరమేన్ చేప చేపను మాత్రమే తింటుంది వేరే తినదని ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కొరమేని చేప అనేది పుట్టిన తర్వాత పురుగును మాత్రమే తింటుంది తింటుంది ఫ్రెండ్స్ అంటే పురుగు అంటే ఇక్కడ దాని కళ్ళ ముందు కదలాడే జీవి ఏదైనా తింటుంది అది ఒక్కటే ఫ్రెండ్స్ దానికి తెలుసు దాన్ని తినాలని మాత్రమే దానికి తెలుసు సో ఇక్కడ అది పుట్టిన తర్వాత దాని కళ్ళ ముందు చేపలు ఏమీ ఉండవు దానికన్నా చిన్నగా దాని కంటికి కనిపించేది ఒక్క పురుగు మాత్రమే సో ఫ్రెండ్స్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగునే తింటుంది దానికి కొంత స్టేజ్ వచ్చే వరకు కూడా పురుగునే తింటుంది తింటుంది ఆ తర్వాత ఈ పురుగులు బదులు దాని చుట్టుపక్కల చేపలే ఉంటాయి కాబట్టి అది చేపకి కన్వర్ట్ అవుతుంది అప్పుడు దాకా పురుగునే తింటుంది అది ఆ తర్వాత అది చేపకి కనెక్ట్ అవుతుంది సో ఇక్కడ పురుగు ప్లేస్లో పురుగే వండాల్సిన పని లేదు ఏ ప్రాణి అయినా సరే తింటుంది ఓకేనా ఫ్రెండ్స్ దానికి నోరు పట్టే స్టేజ్ వచ్చిన తర్వాతే చేపకి కనెక్ట్ అవుతుంది సో అప్పుడు వరకు అది పురుగే తింటుంది అలాగనే తర్వాత పురుగులు తినదని మాత్రం కాదు పురుగులను మాత్రం కంపల్సరీ తింటుంది ఎందుకంటే అది పురుగుని తినే పెరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేప అనేది కొరమైన చేప అనేది పురుగుని తినే జీవి కింద లెక్కేసుకోండి చేపను తినే జీవి కింద లెక్కేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ కొరమైన చేపకి చేపనే మేతగా ఇవ్వాల్సిన అవసరం లేదు అందరికీ అది దొరకదు ఓకేనా పురుగుల్ని ఇవ్వచ్చు ఎంత తక్కువలో ఇవ్వచ్చో అది నేను చెప్తాను అది తక్కువలో చేసుకోవచ్చో లేదో మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే పురుగులు అని చెప్పాను కదా ఎన్ని రకాల పురుగులు తింటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్గా మనం చిన్నపిల్లప్పుడు తీసుకొచ్చినప్పుడు వానపాములు అంటారు కదా అవి అంత గొప్పగా వాటి నోటికి పట్టవు సో ఈ వానపాములు మీరు కట్ చేసేస్తే అది తీసుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వానపాములు కంపల్సరీ కొరమైన చేప తింటుంది ఒక్కటి వానపాములకు మీరు షిఫ్ట్ అవ్వచ్చు ఈ మధ్యన ఊళ్ళకి ఊరికి ప్రతి చోట ఒక షెడ్స్ కట్టించారు కదా ఈ వానపాములు పెంపకానికి మీరు వాళ్ళ దగ్గర వానపాములను సేకరించుకోవచ్చు ప్రతి ఊరికి ఒకటి కట్టారు ఈ వానపాములని పెంచేది చెరువులకి అదే పొలాలకు వాడటానికి సో మీరు ఆ వానపాములనుల్ని అక్కడి నుంచి తీసుకోవచ్చు లేదా యూట్యూబ్స్లో వానపాములు ఎలా పెంచాలి అన్న వీడియోస్ ఉన్నాయి మీరు వాళ్ళని కూడా ఫాలో అవ్వచ్చు సో ఈ వానపాములు ఒకటి వదిలేసేయండి రెండోది చూద్దాం ఈ ఏగలు పెడతాయి ఫ్రెండ్స్ పురుగుల్ని ఈగలు చిన్న చిన్ని వైట్ పురుగుల్ని పెడతాయి వైట్ పురుగుని బాగా ఇష్టంగా తింటుంది ఈ వానపాముల కన్నా బెస్ట్ మెథడ్ ఇది దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్ తింటూ ఉంటుంది ఈ ఏగల పెట్టే పురుగులు మనం అంటే లార్వా ఏగల లార్వా దాన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఆ వీడియోస్ చూడవచ్చు లేదు అనుకుంటే నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను కాబట్టి నేను ఒక వీడియో చేసుకున్నాను అది మీకు చూపిస్తాను ప్రాబ్లం ఏమి ఉండదు యూట్యూబ్లో వీడియోస్ మీకు కనిపించకపోతే నేను నా వీడియోస్లో నెక్స్ట్ రౌండ్లో చెప్తాను ఏ గలది పురుగు ఎలా తయారు చేసుకోవాలన్నది సో ఫ్రెండ్స్ రెండోది ఫ్లై లార్వా ఓకేనా ఫ్లై లార్వా అంటాం కదా ఇది రెండోది ఫ్రెండ్స్ తీసేయండి ఇది కాక ఈ వామ్స్లో చేపలు ఈ కొరమేన్ చేపలు పానపాములని ఎర్త్ వామ్స్ అంటాం కదా ఈ వాంశలో చాలా రకాల వాంస ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని అని ఉంటాయి ఆ నీళ్ళు వాంసుని కూడా ఈ పురుగు కరమన్ చేపలను తినేస్తాయి సో ఈ నీళ్ళు వాంశ గురించి కూడా మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి నేనైతే తయారు చేయలేదు సో నైంటీ పర్సెంట్ పురుగు ఏదన్నది పాములు ఏదన్నది కూడా తినేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దానికి ఏం ప్రాబ్లం లేదు అంటే పాములు అంటే ఇవి చిన్న చిన్నవి ఈ బురదలో ఉండే ఎర్త వంప్స్ నీళ్ళు వంప్స్ ఇంకా ఉన్నాయి అవన్నీ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి సో ఇది నీళ్ళ వంప్స్ అన్నది కూడా మీరు ఈ కరమంట్ చేపలకి యూజ్ చేసుకోవచ్చు దాంట్లో దాంట్లో కూడా మీకు ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది సో దీన్ని కూడా వదిలేసేయండి ఇంకొకటి పురుగు ఇది బాగా పనిచేస్తుంది బిఎస్ఎఫ్ ఫ్రెండ్స్ బ్లాక్ సోల్జర్ ఫ్లై దీని మీద మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి ఈ పురుగుని కొరమేను బాగా ఇష్టంగా తింటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీంతో దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికంటే హై ప్రోటీన్ ఉన్న ఏకైక ఫుడ్ ఇదే ఫ్రెండ్స్ బిఎస్ఎఫ్ బ్లాక్ సోల్జర్ ఫ్లై ఈ పురుగుని ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది చాలా వీడియోస్ యూట్యూబ్లో మార్మోగుతున్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ఫీడ్ కూడా ఈ బిఎస్ఎఫ్ పురుగు నుంచే తయారు చేస్తున్నారు కొన్నిసార్ట్ల అట్లాంటి ఫీడ్ అయితే ఇంకా బెటర్ ఆప్షన్ సో ఈ పురుగుని ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ ఒక ట్రైల్ వేసాను ఓన్గా ఇంటి దగ్గరే ఉండి ఈ పురుగుని ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఒక వీడియో నా దగ్గర ఉంది నేను చేసుకున్నది అది మీకు అదే నెక్స్ట్ రౌండ్లో మీకు పెడతాను అలా కాకుండా మీకు చాలా యూట్యూబ్ యూట్యూబ్లో చాలా చోట్ల ఇవి వీడియోస్ దొరికితే చూసుకోండి ఎలా తయారు చేయాలి ఏంటనేది అలా కాదు అనుకుంటే మీకు ఈ బిఎస్ఎఫ్ లార్వాని అని ఆ పురుగు యొక్క లార్వాని అని మీకు చిన్న దశ నుంచే అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలామంది ఉన్నారు మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుని వాళ్ళు ఎలా మేపొచ్చు ఏంటి అనేది వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు ఫాలో అవచ్చు చాలా తక్కువ కాస్ట్లో మీకు పని అయిపోతుంది ఇప్పటివరకు చెప్పినవి అని మీకు తక్కువ కాస్ట్లో పని అయిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ కాస్ట్ పెట్టక్కర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ బిఎస్ఎఫ్ నాకు బాగా ఇష్టమైంది నేను తయారు చేశాను సక్సెస్ అయ్యానే లేదో మీకు తర్వాత చెప్తాను సో లార్జ్ స్కేల్లో ఈ బిఎస్ఎఫ్ చేసుకోవాలని ఉంది ఫీడ్ పొజిషన్లో దీన్ని పెడదామని చూద్దాం ఏం జరిగిద్దో భవిష్యత్తులో సో ఫ్రెండ్స్ వరకు బిఎస్ఎఫ్ గురించి కూడా అయిపోయింది నెక్స్ట్ నేను మీకు ఆల్రెడీ నా వీడియోస్లో చూపించాను ఫ్రెండ్స్ ఏమేమి నేను వేస్తున్నాను రొయ్య పొట్టు ఎండు రొయ్య పొట్టు ఓకేనా దాన్ని బాగా తింటుంది మీరు ఇప్పుడు వేసవ కాలంలో బాగా హై కాస్ట్లో నడుస్తుంది ఇది చిన్న బస్తా వచ్చి మూడు వేలు పైన చెప్తున్నారు అదే సే శీతాకాలంలో అయితే అదే బస్తా మీకు ఒక పదిహేను వందలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడన్నా మీకు కావాలనిపిస్తే ఆ టయాన నాకు కాల్ చేస్తే నేను అరేంజ్ చేయగలను అనుకుంటున్నా ట్రై చేస్తా ఓకేనా సో రొయ్యి పొట్టిని మీరు బాగా యూజ్ చేయొచ్చు దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎండు దాంట్లో పచ్చిదాని మీద ఎండు దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత ఎండు చేపను కూడా మీరు వాడుకోవచ్చు దాని చేప సైజుని బట్టి మీరు రెండు చేపని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ పచ్చి చేప పచ్చి చేపని మీరు బతుకుండంగా చేపని ఇచ్చుకోవచ్చు చంపేసిన చేపని కట్ చేసి ఇచ్చుకోవచ్చు అదన్నీ నేను చేస్తున్నాను నా వీడియోలో మీకు చూపిస్తున్నాను సో నేనే మీకు ఎగ్జాంపుల్ ఓకేనా ఫ్రెండ్స్ రెండు చేపలు పచ్చి చేపలు రొయ్యలు అదే పచ్చి రొయ్యలు కూడా చేపలేదు కదా పచ్చి రొయ్యలు తంటది నేను మీకు చూపించాను ఆల్రెడీ పచ్చి రొయ్యలు ఎండు రొయ్యలు అయిపోయినాయి సో ఇంకా లాస్ట్ ఫ్రెండ్స్ లాస్ట్గా ఫీడ్ ఇది మీరు ఫీడ్ కన్వర్టెడ్ అయి ఇప్పుడు వస్తుంది కాబట్టి ఫీడ్ ఏ ఎన్ని రకాల ఫీడ్స్ వాడచ్చు అంటే నేనైతే గ్రోగల్ కంపెనీ వాడుతున్నాను అది సింగరాయపాలెం దగ్గర ఉంది కైక్లూర్కి దగ్గరలో ముద్దినేపల్లి నేను వాళ్ళ కంపెనీ వాళ్ళ ఫీడ్ వాడుతున్నాను ఇంకా రెండు మూడు కంపెనీస్ ఉన్నట్టు ఉన్నాయి ఒకటి యునో కంపెనీ నేనైతే వాడట్లేదు మీ ఇష్టం వాడితే మంచిది బాగా పనిచేస్తుందంటే వాడుకోండి ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఫీడ్ గురించి ఎందుకు చెప్పాను అంటే ఫీడ్ కంపల్సరీ ఫ్రెండ్స్ కొంతమంది వీడియోస్లో పెడుతున్నారు ఫీడ్ గురించి సో అదంతా తర్వాత చెప్తా మీకు ఒక క్లారిటీగా ఫీడ్ మాత్రం మీరు కంపల్సరీ యూజ్ చేయాలి ఎందుకని యూజ్ చేయాలి అంటున్నానంటే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫీడ్ మనకి ఏదైనా డిసీజ్ కానీ చేపలకి వస్తే మనం ఈ ఫీడ్లో ఆ మెడిసిన్ కలిపి ఇస్తేనే మనకు క్లారిటీ ఉంటుంది ఆ మెడిసిన్ అనేది ఆ ఫీడ్కి క్లారిటీగా వెళ్ళి అతుక్కుంటుంది ఫ్రెండ్స్ పీల్చుకుంటుంది సో అందుకనే ఫీడ్ నేను మీరు వాడండి అని చెప్తున్నాను సో నేను నా ఫస్ట్ బ్యాచ్ తీసేటప్పుడు ఫీడ్ అలవాటు చేశాను కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఫీడ్ అయిటం మానేసి ఓన్లీ చేప ముక్కలే వేసాను నేను అమ్మటానికి రెండు నెలల ముందు దానికి డిసీజ్ వచ్చింది ఏం చేయాలో తెలియలే అప్పుడు ఎవరినో అడిగి ఎట్లా ఫీడ్లో మెడిసిన్ కలిపి ఇవ్వాలి అంటే అప్పుడు ఫీడ్లో కలిపి మెడిసిన్ ఇస్తే అది వెంటనే నాకు క్యూర్ అయింది సో నేను దాన్ని నమ్ముతాను నేను ప్రాక్టికల్గా చేశాను కాబట్టి మీరు మెడిసిన్ అనేది ఫీడ్లో కలిపి ఇవ్వటానికే నేను ఫీడ్ మిమ్మల్ని వాడమని చెప్తున్నాను అదే ఫీడ్ మీకు బోల్డ్ కాస్ట్ ఉంది అది మీకు ఇబ్బంది పడవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫీడ్లో మాత్రమే మనం మెడిసిన్ ప్రాపర్గా చేపకి ఇవ్వగలం సో ఒకవేళ ఫీడ్ అంత కాస్ట్ ఉంది ఫీడ్ మేమే సొంతంగా తయారు చేసుకుంటాను అంటే నాకు తెలిసిన ఒక ఫార్ములా చెప్తా మీరు కావాలనుకుంటే తయారు చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఏమీ లేదు సోయాబీన్ ఉంటుంది కదా సోయాబీన్ ఒకటి జొన్న పిండి ఒకటి తవుడు ఒకటి ఇవి మూడు ఇంగ్రీడియంట్స్ ఇందులో మీరు కొద్దిగా రొయ్య ఎక్కువగా రొయ్య తలకాయలని పొడి చేసి యాడ్ చేస్తున్నారు రొయ్య పొడి ఎండు చేప పొడి కొంచెం ఫిష్ ఆయిల్ కొంచెం మినరల్స్ విటమిన్స్ యాడ్ అవుతాయి సో ఇవన్నీ కలిసి ఫీడ్ కింద మీరు తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలి అంటే మీకు ఎండు చేపని పొడి చేసే మిషన్ ఒకటి కావాలి నెక్స్ట్ ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపి ఒక పిల్లెట్ రూపంలో రావడానికి ఒక మిషన్ కావాలి మీరు రెండు మిషన్లు సెట్ చేసుకోగలిగితే మీరు పిల్లెట్ మీరే ఓన్గా తయారు చేసుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్ అయితే కాస్ట్ అవ్వదు అప్పుడు మీకు అరవై నుంచి యాభై రూపాయలు లోపైపోతుంది ప్రాబ్లం లేదు ఒక చేపకి మీరు రెండు నుంచి రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పాను కదా అలా చేద్దాం అలా ఖర్చు పెట్టగలం అనుకున్న వాళ్ళే దిగమని చెప్పాను కదా ఇందులో మీరు ఏ దేన్ని ఎంచుకుంటే మీరు ఖర్చు తగ్గించుకోవచ్చో మీరు డిసైడ్ చేసుకోండి అది మీరు ఫాలో అవ్వండి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫీడ్ మీరే తయారు చేసుకుంటే పర్లేదు కానీ ఫీడ్ అలవాటు చేసుకోవటం కంపల్సరీ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మెడిసిన్ అనేది ఫీడ్లో మాత్రం ఇవ్వగలం ఇప్పుడు వానపాముల్లో మీరు మెడిసిన్ ఇవ్వగలరా చేపలో పెట్టి మీరు మెడిసిన్ ఇవ్వగలరా పోనీ బిఎస్ఎఫ్ పురుగుల్లో మెడిసిన్ ఇవ్వగలరా ఫ్లై పురుగుల్లో మీరు మెడిసిన్ ఇవ్వగలరా సో మెడిసిన్ అనేది మనం లైవ్ ద్వారా ఇచ్చే దేని ద్వారా మనం మెడిసిన్స్ ఇవ్వలేం ఓకేనా చెరువులో వేసే వాళ్ళకి ఎక్కువగా ఫంగల్ డిసీజ్ అటాక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు హైడెన్సిటీలో పెంచుతారు కాబట్టి ఒక వెయ్యి పెళ్ళే ఎకరంలో పెంచాలనుకుంటారా పెంచలేరు కదా ఒక వేసి పెంచాలనుకుంటారు సో అంత ఒత్తుగా పెంచేటప్పుడు వాటికి డిసీజ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని పిల్లెట్ ఫీడ్ అలవాటు చేయమని చెప్తున్నా చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్లో చెప్తారు అన్నీ చెప్పినవన్నీ విని మోసపోవద్దు ఫీడ్ మాత్రం అలవాటు చేయండి లైవే ఇవ్వాలి అన్న డెసిషన్స్కి రావద్దు లైవ్ ఇచ్చుకోండి లైవ్ ఇచ్చుకుంటే మీకు పది నెలలో వచ్చేది ఎనిమిది నెలలు వస్తుంది తప్పు లేదు డిసీజ్ వస్తే ఏం చేస్తారు ఎలా మెయింటైన్ చేస్తారు సో ఫ్రెండ్స్ యూట్యూబ్లో చెప్పేది అంతా నిజం కాదు ఎందుకు చెప్తున్నాను వినండి నాకు మీ నుంచి ఏమీ అవసరం లేదు జరా యూట్యూబ్ వీడియోస్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక వీడియో గురించి నేను మాట్లాడేది ఉంది మాట్లాడుకుందాం తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఛానల్ గురించి మాట్లాడాలి మాట్లాడతాను నిదానంగా ఉంటా ఫ్రెండ్స్